కాస్తా. హాయ్ స్వీతి. ఓసారి ఎలా వస్తారా? షూర్, తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? కరెక్టే, ఇవాళ మీ పెళ్లి రోజు కదా. అవును, పెళ్లి రోజు కదా. ఏమిటా ఓర చూపులు? ఓర చూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను. తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎనాసన్ వేసుకొని పడుకోండి. మీరు ఎప్పుడు వెళ్తే? కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను, కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. నువ్వెవరి గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి కాదు వదిన, రేపు చేయబోయే డ్యూయెట్ గురించి ఆలోచిస్తున్నాను. డ్యూయెట్ అయితే అంత ఆలోచన అనవసరం నాయనా. నువ్వు నా చెల్లి సురేఖ కలిసి పాడుతున్నట్టు ఊహించుకో, బ్రహ్మాండమైన హిట్ పాట వస్తుంది. ఏమిటో దినా, చూసి చూడగానే చుట్టరికాయలు కలిపేయడమేనా? నువ్వు తలుచుకోవాలి గాని అలా జరిగి తీరుతుందయ్యా, ముమ్మాటికి జరిగి తీరాలి. పిచ్చి వదినమ్మా. ఇప్పుడే వచ్చేస్తా బాబాయ్. అలాగే ఇదిగో అమ్మ దగ్గర ఎక్కువ మాట్లాడుకును. చందు చందు. బాబాయ్. స్వీట్స్. థ్యాంక్ యూ. నమస్కారం బాబాయ్. నమస్కారం అండి. అదిగో మా అమ్మ. అమ్మా చిన్న. అమ్మా ఇదిగో నేను నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను, తిను. ఇప్పుడు కాదులేరా, నీ కచేరీ అయ్యాక అందరికి సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను. ఇంకా ఆలస్యం చేయకు రాజమ్మా. వసంతరా రెడీ అయినా? మా చిన్న థియేటర్ అంతా నిండిపోయిందే. అలాగా? రెండే టికెట్లున్నాయి. అయ్యో పోనీలేరా, నీ కచేరీ టేప్ లో రికార్డ్ చేసి అందరికి వినిపిద్దాంలే. ఆగు, అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా? ఈ ముతక చీర బాగుండదేమోరా. రాజమ్మా ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా? నేను మారుస్తానండి. ఎవరా ఈ అమ్మాయి? నా కచేరీ ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకమ్మా. కచేరీ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు కదమ్మా. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. మీరు ఈ ఆశ్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారని, డొనేషన్స్ కోసం ట్రై చేస్తున్నారని అన్నయ్యకి తెలిసింది. బాబు గారు నమస్కారం. తర్వాత మాట్లాడచ్చు, వెళ్ళండి. అవును సార్, ఒక మెడికల్ వార్డు, ఒక శిశు విహారం కట్టాలి మా కమిటీ సంకల్పం, అందుకని ఉడతా భక్తిగా ఈ 10 లక్షల చెక్కు మీకు ఇచ్చిరమ్మన్నారు. చాలా థ్యాంక్స్ సార్. సార్ సార్ చిన్న ఆటోగ్రాఫ్ సార్, చంద్రశేఖరం అని నాకు బాగా తెలిసిన అబ్బాయి, బాగా పాడతాడు. ఒకసారి మిమ్మల్ని కలిశాడు కూడా. అడుగో అతనే వాళ్ళ అమ్మగారికి, అతను పెద్ద సభలో కచేరీ చేస్తుంటే చూడాలని కోరిక. నమస్కారం అండి. నమస్కారం. ఎవర్రా? శ్రీరంగం బ్రదర్స్ అని వినే ఉంటావు, వారిలో చిన్నాయనమ్మా. ఎంత అదృష్టం, వారికి ఒక్కసారి నన్ను నమస్కారం చేసుకుని. సరస్వతి పుత్రులు, గాన గంధర్వులు. అయ్యో అమ్మా అమ్మా, మీరు పెద్దవారు, మమ్మల్ని ఆశీర్వదించవలసిన వారు. ఈ నమస్కారం మీ వయసు కాదు బాబు, మీ విద్వత్తుకి. ఇన్నాళ్ళకు మా చిన్న కచేరీ చేస్తున్నాడు, విని ఆశీర్వదించాలి. పెద్దదాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను, కాదనకండి బాబు. అలాగేనమ్మా, కచేరీ ఎక్కడ? మా ఆటో ఫాలో కండి సార్, పదమ్మా. పోనీ బాబాయ్. దిగమ్మా. అప్పుడే వచ్చేసావా? అవునమ్మా. అమ్మా మెట్టుంది. అబ్బా ఎంతమంది జనవరా? అవునమ్మా. ఇంతమందిలో పాడాలన్నదే మీ నాన్నగారి కోరిక. పోనీలే,
ఆయనకి లేని అదృష్టం నాకు కలిగింది. పదమ్మా పక్క సరేనా బాబు. కూర్చోమ్మా కూర్చోండి సార్. మా నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళా. చూడండి బాబు, మీరు మహాపండితులు. మా అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మీరే క్షమించాలి. అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చింటున్నాడు. సార్వాణి సంగీత సభ తరఫున రసజ్ఞులందరికీ స్వాగతం. ఈ రోజు మన ముందు ఒక వర్ధమాన గాయకుడు శ్రీ చంద్రశేఖర్ గారు తన గళంతో మిమ్మల్ని రంజింపజేయనున్నారు. వీరు కీర్తిశేషులు శ్రీ అంగర సార్వభౌమారావు, శ్రీమతి జానకమ్మ గారుల కుమారులు. ఇక్కడే సభలో శ్రీమతి జానకమ్మ గారు ఆసీనులై ఉన్నారు. దయచేసి వారు ఒక్కసారి నిలబడితే. ఎక్కువ కాలాతీతం చేయకుండా కచేరీ ప్రారంభం చేస్తున్నాం. కరెంటు పోయింది, మైకులు పనిచేయట్లేదు. నేను వెళ్ళి చూస్తాను. చందు, మా అమ్మగారు ఎక్కువ కాలం బతకరండి, అందుకని వందలాది శ్రోతల మధ్య పాడినట్టు నాటకవాడి ఆమెని ఇలా మోసం చేశారు. పిచ్చివాడా, అటు నీకు శృతిలయలు నేర్పిన కన్నతల్లి, ఇటు లయవిలయాలు నేర్చిన పరమేశ్వరుడు, ఈ ఇద్దరు శ్రోతలు చాలరా? ఆనాడు మన్ను తిన్నానని కృష్ణుడు అమ్మతో ఆడిన నాటకం ఆమెను మోసం చేయడానికా? నీ గొంతు విని ఆమె పొందిన అనుభూతి నేను కళ్ళారా చూశాను. మీ అమ్మలో మా అమ్మను చూశానయ్యా. పద అమ్మా. బాబు మైకులు పోయాయా? అవునమ్మా. విన్నంత వరకు ఆయన ఏమన్నారు? నా పాట కంటే నీ పాటే బాగుందన్నారమ్మా. అవునమ్మా, మీరు చాలా అద్భుతంగా పడారు. మీ ముందు మేమెంత బాబు, ఒక చిన్న మనవి చెప్పండమ్మా. వీళ్ళ నాన్నగారికి అన్నమయ్య ఆరాధ్య దైవం, ఆయన బాణీలో పాటలు రాయాలని. చిన్న అమ్మా, మీ నాన్నగారు రాసిన పుస్తకం వీరికి చూపించు. తీరిక వేళల్లో ఏదేదో రాస్తూ ఉండేవారు. అందులో ఒక పాటలో ఆయన అన్నారు, స్వామివారు అలిమేలు మంగని కలియడానికి వచ్చినప్పుడు ఆయన కుడికన్ను అదిరిందట. కుడికన్ను అదిరనే కూడిన తరుణాన కొండల రాయనికి ఇక కోటి రాత్రులు. మీ నాన్నగారు అద్భుతంగా రాశారు బాబు. వీడి చేత ఒక క్యాసెట్లోనో సినిమాలోనో ఇందులో ఉన్న ఒక పాట పాడించి వీళ్ళ నాన్నగారు గుర్తుగా నన్ను తరించని బాబు. తప్పకుండానమ్మా.